మూడు రోజుల పర్యటన కోసం విశాఖకు రాబోతున్నారు పవన్ కళ్యాణ్. మధ్యాహ్నం 2 గంటలకు విశాఖ చేరుకుంటారు. పవన్ కళ్యాణ్కి ఘన స్వాగతం పలికేందుకు భారీ ఎత్తున జన సైనికులు అక్కడికి చేరుకుంటున్నారు. ఎంత వర్షం వచ్చినా వర్షంలో అయినా సరే మా జైన సైనికులు ప్రతాపం చూపిస్తామని వారు చెప్తున్నారు. మరోవైపు అక్కడే సాగర్ తీరం మొత్తం పోటాపోటీ నిరసనలతో ఈరోజు బాగా వేడెక్కిపోయే అవకాశం అయితే కనిపిస్తుంది. అక్కడ సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రాజు కూడా జాయిన్ అవుతున్నారు. రాజు, ఒకవైపు వైసీపీ గర్జన మధ్యాహ్నం 1 గంట వరకే సమయం ఇచ్చారు కాబట్టి ఇద్దరు కూడా కలవకపోవచ్చు అనేది ముందు నుంచి తీసుకుంటున్న ప్లాన్, బట్ ఇప్పుడు భారీ వర్షం పడుతుంది అంటున్నారు, వాళ్ళ గర్జనకు సంబంధించి ఆ టైంలో పోయే అవకాశం కనిపిస్తోందా, పోలీసులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? అంటే ప్రస్తుతానికి చూసుకుంటే మనకు వైసీపీ గర్జనకు సంబంధించి ప్రదేశంలో ఉన్నా, ఒకవైపు వర్షం పడుతున్నప్పటికీ మరోవైపు చూసుకుంటే ఎవరైతే జేఏసీ పిలుపునిచ్చిందో ఈ జేఏసీకి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా రావడం జరుగుతుంది. అన్ని వర్గాలకు సంబంధించిన అంటే ఏదైతే నాన్ పొలిటికల్ జేఏసీ మూడు రాజ్యాంగ పద్ధతిగా ఈ గర్జనకు పిలుపునిచ్చిందో దీన్ని నేపథ్యంలోనే భారీ స్థాయిలో కూడా ఇప్పుడు వైసీపీ కూడా మద్దతు పలక ఇచ్చింది. కనుక ఈ మద్దతు పలకడం వల్ల భారీ స్థాయిలో మొత్తం అందరూ కూడా వైసీపీకి మద్దతుదారులు అదేవిధంగా కార్యకర్తలు కూడా చేరుకోవడం జరుగుతుంది. దాంతోపాటు ఇప్పటికే పలువురు మంత్రులు కూడా అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. మంత్రి గుడివాడ అమర్నాథ్తో పాటు వంశీకృష్ణ ఎమ్మెల్సీ వంశీకృష్ణతో పాటు అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ గర్జన సంబంధించిన ఏర్పాట్లన్నీ పరిశీలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరొక అరగంటలో ఇక్కడికి ఎక్కువ స్థాయిలో అంటే అన్ని విద్యార్థులు అదేవిధంగా మేధావులు మొత్తం ప్రతి ఒక్కరు కూడా అన్ని వర్గాలకు సంబంధించిన వారు కూడా ఇక్కడికి వచ్చి గర్జన విజయవంతం చేయాలంటే ఇప్పుడు పిలుపునిచ్చారు. గత 3 రోజుల నుంచి కూడా గర్జన ఏర్పాట్లపై తలమునకలై ఉన్నారు. కనుక మొత్తం ఎక్కువ స్థాయిలో కూడా అందరినీ గ్యాదర్ చేసి ఒక గర్జన అయితే విజయవంతం చేయాలంటూ వీళ్ళందరూ కూడా ఒక ఆలోచన చేయడం జరిగింది. దీంతోనే ఎక్కువ సంఖ్యలో ఇక్కడ చేరుకుని అయితే వస్తున్నారు. మరోవైపు కూడా వర్షం కురుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వర్షం ఒకవైపు కురుస్తున్నప్పుడు కూడా భారీ సంఖ్యలో అందరినీ కూడా ఇక్కడికి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇప్పుడు అంబేద్కర్ విగ్రహం దగ్గర నుండి అదేవిధంగా బీచ్ రోడ్ వరకు కూడా దాదాపుగా 4 కిలోమీటర్ల వరకు కూడా పాదయాత్రగా వెళ్తారు. కనుక పోలీసులు కూడా భారీ స్థాయిలోనే మోహరించారు. పోలీసులందరూ కూడా ఇక్కడికి చేరుకొని ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరినీ కూడా వాహనాలను బయట నిలుపుదల చేయడం జరుగుతుంది. చిన్న భారీ వాహనాలను అయితే ఇప్పటి వరకు సిటీలోకి వచ్చిన పరిస్థితి లేదు. కేవలం 2 వీలర్స్ మాత్రమే కొంచెం ప్రెమిసెస్లోకి అయితే రాణిస్తున్నారు. మిగతా దగ్గర అంతా కూడా ఆ ట్రాఫిక్ ఆంక్షలు అయితే పూర్తి స్థాయిలో అమలవుతాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ సభ ఏదైతే ఉందో ఈ ఒక అంబేద్కర్ విగ్రహం దగ్గర మొదలవబోతుంది విశాఖ గర్జన అనేది. ఈ విశాఖ గర్జనకి సంబంధించి ఇక్కడ నుంచి అసలు మూడు రాజధానులు మద్దతుగా జేఏసీ పిలుపు అదేవిధంగా వైసీపీ దానికి ఏ విధంగా కట్టుబడి ఉంది అనే దాని మీద కూడా వీళ్ళు ఇక్కడ ప్రసంగించబోతున్నారు. ఇప్పటికి సంబంధించి కొంతమంది మంత్రులు రావడం జరిగింది. మరికొంతమంది మంత్రులు కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది. అయితే మరి చూసుకునేటప్పటికీ వాతావరణం కూడా ఏమాత్రం కూడా సహకరించిన పరిస్థితి కనిపించడం లేదు. వర్షం నాన్ స్టాప్గా రాత్రి నుంచి పడుతూనే ఉంది. ఇప్పుడు జస్ట్ ఒక 5 నిమిషాల వరకు గ్యాప్ మాత్రమే ఇచ్చింది. మిగతాదంతా కూడా మళ్ళీ వర్షం మొక్కలు ఒకవైపు కమ్ముకుని ఉన్నాయి. ఏ పరిస్థితులు అయినా సరే ఈ యొక్క విశాఖ గర్జన విజయవంతం చేయాలంటూ కూడా వైసీపీ ఒక ఆలోచన చేయడం జరిగింది. దానికి తగ్గట్టుగానే ఏర్పాట్లు పూర్తి స్థాయిలో చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. వివిధ వేషధారులతో విశాఖ గర్జన అంటూ పోస్టర్లు కానీ అదేవిధంగా వివిధ వేషధారులతో అదేవిధంగా కళాకారులు వీటన్నింటినీ కూడా ఏర్పాటు చేసి ఇక్కడ నుంచి బీచ్ రోడ్ వరకు కూడా సాగుతుంది. ఈ ర్యాలీలో మొత్తం కూడా పూర్తి స్థాయిలో కూడా యాత్ర మొత్తం కూడా అదేవిధంగా సందేశాలు జరిగింది. మొత్తం వేషధారులు వచ్చి వీళ్ళంతా ముందు వస్తూ దాని తర్వాత నుంచి కూడా విశాఖ గర్జన విశాఖకు సంబంధించి పరిపాలన రాజధాని ఎందుకు కావాలి, అదేవిధంగా 3 రాజధానుల వల్ల ఉపయోగం ఏంటనేది ప్రతి ఒక్కరి చేత కూడా మా యొక్క విశాఖ ప్రజలకి ఉత్తరాంధ్ర ప్రజలకి తెలియజెప్పే విధంగా మీ యొక్క విశాఖ గర్జన అయితే ఏర్పాటు చేస్తున్నామని చెప్పన్నారు. అంటే దీనికి తగ్గట్టుగానే పూర్తి స్థాయిలో ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించి మొత్తం అందరిని కూడా గ్యాదర్ చేయడం జరిగింది. శ్రీకాకుళం విజయనగరంకు సంబంధించి కూడా వైసీపీకి సంబంధించి ఎవరైతే లీడర్స్ కానీ కార్యకర్తలు కానీ ఉన్నారో వీళ్ళందరిని కూడా తీసుకోవడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఇప్పటికే భారీ స్థాయిలో ఇక్కడ తరలింపు అయితే చేశారు. బస్సుల్లోనూ అదేవిధంగా చిన్న చిన్న వ్యానుల్లో కూడా తరలించి అందరిని కూడా తీసుకురావడం జరుగుతుంది. వీళ్ళందరినీ ఇక్కడ గ్యాదర్ అయిన తర్వాత ఇక్కడ నుంచి ర్యాలీగా స్టార్ట్ అవ్వడానికి ఉంటుంది. విశాఖకు సంబంధించి కూడా ఇప్పటికే వాసుపల్లి గణేష్ కుమార్ అదేవిధంగా కొంతమంది ఎమ్మెల్యేలందరినీ కూడా చెప్పడం జరిగింది. వాళ్ళందరూ కూడా భారీ స్థాయిలో ఒక జనాలను అయితే ఇక్కడ మోహరింపజేసి వీళ్ళందరినీ కూడా ఇక్కడ నుంచి ర్యాలీగా అక్కడ బీచ్ రోడ్లో ఉన్న వైఎస్ రాజశేఖర విగ్రహం వరకు కూడా ర్యాలీ కొనసాగాలి. ఈ ర్యాలీతో అంటే 3 రాజ్యాలకు సంబంధించి ప్రజలు అనుకూలంగా ఉన్నారు అనే ఒక విషయాన్ని జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ ఎంతవరకు ప్రజలు ఇక్కడికి చేరుకుంటారు ఏంటి అనేది పూర్తి స్థాయిలో అయితే ఇప్పటివరకు ఏ క్లారిటీ అయితే లేదు. అయితే మొత్తానికి చూసుకునేటప్పటికీ
ఇప్పుడు మొత్తం చాలా మంది కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. అయితే మన వైసీపీకి సంబంధించిన వారు కావచ్చు, జేఏసీ సభ్యులు కావచ్చు, మొత్తం ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఇక్కడ ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలంటూ కూడా వీళ్ళందరూ చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు చూసుకుంటే మనతో పాటు మంత్రి అమర్నాథ్ గారు ఉన్నారు. జరుగుతుంది, ప్రజల తాలూకు ఆకాంక్షని బలంగా వినిపించేటువంటి కార్యక్రమం. సో ఇందులో భాగంగా కొంతమంది వర్షం అంటున్నారు, అది అన్నారు, ఏది ఉన్నా సరే ఈ ఆకాంక్ష అంతకంటే బలమైనటువంటిది. డెఫినెట్గా దీనికోసం అందరం కలిసికట్టుగా పోరాటం చేస్తాం. అంటే ఎలా ర్యాలీకి ఎంతమంది రాబోతున్నారు అంచనా ఉంటుందండి? లెక్కే ఉంటుంది చెప్పండి. అంకెలు ఇదే క్లాస్ రూమ్ కాదు కదా, 50 మంది 60 మంది ఉండడానికి వేలాదిగా తరలి వస్తారని చెప్పి బలంగా నమ్ముతా ఉన్నాం. డెఫినెట్గా పెద్ద డెమోన్స్ట్రేషన్ అవుతుందని చెప్పి భావిస్తా ఉన్నాం. ర్యాలీ ఎంతవరకు సాగబోతుంది? ఇక్కడ నుంచి పార్క్ హోటల్ జంక్షన్ వరకు, రాజశేఖర రెడ్డి గారి విగ్రహం వరకు కార్యక్రమం చేయబోతా ఉన్నాం. మొత్తం కలిపి 3.5 కిలోమీటర్లు వస్తుంది. మొత్తానికి 3.5 కిలోమీటర్ల వరకు ర్యాలీ జరగబోతుందని అయితే మంత్రి అమర్నాథ్ చెప్తున్నారు. వేలాది మంది కూడా తరలి వచ్చే అవకాశం ఉంది. మొత్తం